యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా యాక్టివ్ ప్రేక్షకులందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రాఖీ పండగ యొక్క విశిష్టత అలాగే విశేషాల గురించి మనకి వివరించడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సాయి సత్సంగ నిలయం గూడూరు నిర్వాహకులు కోట సునీల్ స్వామి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్తే. స్వామి నమస్తే తల్లి. ముందుగా మీకు రాఖీ పండగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీకు కూడా తల్లి. థ్యాంక్ యూ స్వామి. అలాగే చాలా మందికి అసలు రాఖీ పండగ యొక్క విశిష్టత అనేది తెలియదు. సో రాఖీ పండగ యొక్క విశిష్టత గురించి ఈ సంవత్సరం ఎలా ఉంది అనే దాని గురించి మా ప్రేక్షకులకి వివరిస్తారా? ముందుగా యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ విశేషమైనటువంటి రాఖీ పౌర్ణమి మహోత్సవ శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహంతో మీకు ఎప్పుడూ కూడా అన్ని శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాఖీ పౌర్ణమి అనేటటువంటిది మనకి భారతదేశంలో ఉత్తర ప్రాంతంలో ఒకలాగా ఉంటుంది, దక్షిణ ప్రాంతంలో ఒకలాగా ఉంటుంది. దక్షిణ ప్రాంతంలో మనం చూసుకున్నప్పుడు అనేకమైనటువంటి పురాణాలలో అనేక విధాలైనటువంటి వ్యవస్థలను గురించి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా రాఖీ పౌర్ణమి నాడు ఈ రాఖీని కట్టేటటువంటి విధానం కంటే కూడా ఆనాడు హయగ్రీవుల వారి యొక్క జయంతి ఉంది, అలాగే విశేషమైనటువంటి సంతోషమాత అమ్మవారి యొక్క జయంతి ఉంది. ఈ సంతోషమాత అమ్మవారు అంటే సాక్షాత్ మహాగణపతి ఒకనొక సందర్భంలో తల్లిదండ్రులతో కూర్చుని ఆనందంగా ఆయన నవ్వుతూ ఉన్నప్పుడు ఆనంద బాష్పాల నుంచి వచ్చినటువంటి అద్భుతమైన రూపం. ఈవిడికి వ్రతం కూడా అద్భుతంగా చేస్తారు, పులుపులు తినకుండా అన్నీ బాగా చేస్తారు. ఆవిడ జన్మించినటువంటి రోజుగా కూడా ఈ యొక్క విశేషంగా చెప్పడం జరుగుతుంది. వీటితో పాటుగా ఈ రాఖీ పౌర్ణమి నాడు సాక్షాత్తు దేవేంద్రుడు ఒకనొక సందర్భంలో దానవులందరి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళందరితో పాటు ఆ యుద్ధంలో వెళ్ళినప్పుడు యుద్ధంలో పరాభవం చెంది ఓడిపోయిన తర్వాత తన యొక్క అమరావతికి రావటం జరుగుతుంది. అమరావతిలో వాళ్ళు అక్కడ కూర్చుని ఉన్నాడు, చాలా బాధపడుతూ ఉన్నారు. పాపం భార్య చూసింది, ఏం చేయలేకపోయింది. కానీ ఇంతలోపే ఆ దానవులంతా మళ్ళీ ఇంద్రుడి మీదకు యుద్ధానికి రావటం, అమరావతిని అంతా కూడా స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నం జరుగుతున్న విషయం తెలిసినటువంటి ఆ తల్లి సచీదేవి ఆ రోజు శ్రావణ పౌర్ణమి రోజు పార్వతీ పరమేశ్వరులకి మహావిష్ణువు లక్ష్మీ అమ్మవార్లకి విశేష పూజ నిర్వహించి ఒక రక్షాదారాన్ని తీసుకువచ్చి ఆయన చేతికి కట్టడం జరుగుతుంది. అలా కట్టి మీరు యుద్ధానికి వెళ్ళిరండి, మీకు అన్ని శుభాలు జరుగుతాయని చెప్పిన తర్వాత భార్య కట్టినటువంటి రక్షతో పాటుగా ఆనాడు దేవతలందరూ కూడా పూజలు చేసినటువంటి ఆ రక్షల్ని కూడా కట్టి ఆయన యుద్ధానికి పంపించిన సమయంలో దిగ్విజయంగా ఆ రాక్షసులందరినీ కూడా హతమార్చి తిరిగి మళ్ళీ తన అమరావతిని సొంతం చేసుకుని రావటం జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క రక్షాబంధనం అనేటటువంటిది మొట్టమొదటిసారిగా మనకి శాస్త్రంలో ప్రవేశపెట్టినట్టుగా చెప్పడం జరిగింది. అలా కట్టిన తర్వాత ఈ రక్షాబంధనమే తర్వాత కాలంలో రాఖీగా కూడా ప్రసిద్ధి చెందినట్టుగా చెప్తారు. ఇదే విషయం మళ్ళీ కొంత మనం ఇతర పురాణాల్లోకి వెళ్ళినప్పుడు గమనిస్తే బలిచక్రవర్తి, అసలు ఇది ప్రధానం అమ్మ, ఈ బలిచక్రవర్తి మహావిష్ణువుని అనేక విధాలుగా ప్రార్థన చేసుకుని తన పాతాళంలోకి తీసుకెళ్ళిపోతాడు. తీసుకువెళ్ళి అక్కడనే కూర్చోబెట్టుకుంటాడు. ఆయన క్రియలు ఏవి జరగటంలా, స్థితికి సంబంధించింది జరగటంలా. ఈ స్థితికి సంబంధించింది జరగని సందర్భము లక్ష్మీ అమ్మవారు ఏం చేశారంటే వెంటనే బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి తన రక్షాదారాన్ని కట్టి భర్తని తనతో పాటు పంపించమని సోదరుడిలాగా ఆయన భావించి వేడుకుంటుందండి. అలా వేడుకున్నటువంటి ఒక్క కారణం చేత బలి మహావిష్ణువుని అక్కడి నుంచి విడిచిపెడతాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే మనం మామూలుగా ఇళ్లలో ఏం చేస్తున్నాం అంటే ప్లేట్లు పట్టేసుకుంటాం, హారతులు ఇచ్చేస్తున్నాం, రక్షదారం కట్టేస్తున్నాం, నోట్లో రెండు స్వీట్లు పెట్టేస్తున్నాం, అయిపోయింది అనుకుంటాం. కానీ అక్కడ కావలసినటువంటి ఒక మంత్రం ఉంది. ఏన బద్దో బలిరాజ దానవేంద్రో మహాబల. ఇది ఖచ్చితంగా ప్రతిసారి మనం చదివేటప్పుడు దీన్ని ఖచ్చితంగా చదవాలన్నమాట. తేన బద్నామి, తర్వాత రక్షే మాచల మాచల అని చదవాలి. అంటే ఈ మంత్రాన్ని చదవకుండా ఎవరైనా రక్షాదారం కట్టినా దానివల్ల ప్రయోజనం ఉండదు అని చెప్తారు. ఎందుకు, దీని అర్థం ఏమిటంటే బలిని సైతం కూడా అతనిని బంధంతో బంధింపబడి అక్కడ మహావిష్ణువుని సైతం కూడా అక్కడి నుంచి తీసుకువెళ్ళగలిగినటువంటి స్థితి ఈ రక్షాబంధనానికి ఉంది. కాబట్టి ఈ రక్షాబంధనం నేను ధరించడం వల్ల నేను కూడా అంతే స్థితిని ఆనందాన్ని పొందుదునుగాక అనేటటువంటి అర్థం అది. ఇది ఒకటి. తర్వాత కాలాల్లో కూడా ఈ రక్షాబంధనం అనేటటువంటిది మనకి రాజుల కాలంలోకి వచ్చేసరికి కూడా అలెగ్జాండరు
కాలంలో అలెగ్జాండర్ మీదకి పురుషోత్తముడు దండెత్తి వెళ్తున్న సందర్భంలో ఏ పరిస్థితిలో కూడా ఆ అలెగ్జాండర్ని ఏమాత్రం కూడా వాళ్ళ దొరికి ఏమైనా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నా కూడా ఆయన హతమార్చవద్దని చెప్పి ప్రార్థన చేసుకుంటూ రోక్సీనో అనేటటువంటి ఆయన ధర్మపత్ని పురుషోత్తముడికి కూడా ఈ విధంగా రక్షాబంధన దారాన్ని కట్టినట్టుగా ఉంది. కాబట్టి యుద్ధంలో ఓడిపోయినా కూడా ఆయన హతమార్చకుండా పంపించేస్తాడు. ఇలాంటి వైశిష్టమైనటువంటి స్థితులు మనకు చెప్తాం. ఇది మన దక్షిణాచార సాంప్రదాయం. ఉత్తర భారతదేశంలో వెళ్ళినప్పుడు వాళ్ళ విధానం ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాల్సి, దక్షిణాచారంలో శ్రీకృష్ణుడు ఒకనొక సందర్భంలో అక్కడ సుదర్శనుడి ప్రయోగం జరిగిన తర్వాత శిశుపాలుడి మీద ఆ వేలు దగ్గర కొద్దిగా తెగినప్పుడు రక్తం ధారలుగా పారుతూ ఉన్నప్పుడు ద్రౌపది అమ్మవారు ఏం చేస్తారంటే వెళ్ళి ఆయనకు తన దగ్గర ఉన్నటువంటి చీర నుంచి కొమ్మును చీంచి ఆ దారాన్ని కట్టడం వల్ల ఆనాటి నుంచి కూడా సోదరికి రక్షగా నిలబడతానని కృష్ణుడు ఇచ్చినటువంటి వాగ్దానం. అందుకే మీకు ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో దుశ్శాసనుడు ఆ ప్రయత్నం చేస్తూ ఉండగా వస్త్రాపహరణానికి ఆయన అవన్నీ కూడా చీరలన్నింటినీ కూడా అందించినటువంటి ప్రక్రియ మనం గమనిస్తే స్పష్టంగా అక్కడ చెప్పబడి ఉంది. ఆ విధంగా ఆయన నేను రక్షకుండవుతాను అని చెప్పడం ఇదంతా కూడా మన సంప్రదాయం. ఉత్తర భారతదేశంలోకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే, అక్కడ భద్ర అనేటటువంటి ఒక రావణాసురుడి యొక్క సోదరిగా చెప్పడం జరుగుతుంది. ఈవిడేం చేశారు, రావణాసురుడికి పౌర్ణమి నాడు రక్షాధారాన్ని కట్టవలసిన సందర్భంలో పొరపాటున చతుర్దశి తిథి ఉండగానే, పౌర్ణమి ముందు ఉండేటటువంటి చతుర్దశిలోనే కట్టేయటం వల్ల ఆ దోషం కారణం చేత ఆయన పూర్తిగా రాజ్యాన్ని కోల్పోయాడు, ప్రాణాన్ని కోల్పోయాడని చెప్పి ఆ భద్రాకాలం ఏదైతే ఉన్నదో అది కానటువంటి మిగతా సందర్భాల్లో మాత్రమే ఈ రక్షాధారాన్ని కట్టడం అనేటటువంటి సంప్రదాయం ఉత్తర భారతదేశంలో ఉంది. వాళ్ళు ఇంకా ఏమంటారంటే, కృష్ణుడు సుభద్రకి, సుభద్ర కృష్ణుడికి మధ్యలో ఉన్నటువంటి ఆ అన్నాచెల్లెళ్ళ బంధం సందర్భంగా సుభద్రాదేవి ఆ సమయంలో కట్టినటువంటి రక్షాధారాన్ని గుర్తుగా వాళ్ళు కూడా వాళ్ళకు ఒక సందర్భం ఆ సమయాన్ని అంటే ఈ భద్రాకాలం సమయం కానటువంటి సమయాల్లో అక్కడ కట్టేటటువంటి సంప్రదాయం ఉంది. అయితే ఇటీవల గడిచిన ఒక 7-8 ఏళ్ల నుంచి ఈ భద్రా సంప్రదాయం మన ప్రాంతాల్లో కూడా కొంచెం విశేషంగా పాకుతూ ఉంది. పూర్వంలో లేదు, మా చెల్లెళ్ళు మాకు కట్టేటప్పుడు ఎప్పుడు టైం చూసుకోవాలి, నాతో చుట్టూ ఉండేవాళ్ళైనా కట్టేటప్పుడు ఎప్పుడు టైం చూసుకోవాలి, ఇటీవల ఇవంతా కూడా కొంచెం ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వాస్తవంగా అయితే రాఖీ పౌర్ణమి యొక్క వైశిష్టం దీని గురించి ప్రత్యేకంగా ఇది అన్నమాట. అలాగే స్వామి, ఇప్పుడు ఉత్తర భారతదేశానికి ఒక్క అది ఉంది, దక్షిణ భారతదేశానికి ఒక్క అది ఉంది, కానీ రాఖీ అనేది అందరూ ఒకే టైంలోనే కట్టుకోవాలా? అంటే మనకి టైం మాత్రం మారదా? పౌర్ణమి తిథి లెక్కమ్మ, అంటే మీకు ప్రతి తిథిని కూడా మనం గమనిస్తే 15 తిథుల్లో ఉదయం సూర్యోదయ కాలానికి ఏ తిథులు ఉన్నాయో అవే లెక్క అవుతాయి. అది కానీ పౌర్ణమి మాత్రం సాయంత్రం సంధ్య వేళ ఆ తిథి ఎప్పుడు ఉంటుందో ఆ రోజు పౌర్ణమి కింద మనమంతా కూడా భావిస్తాం. అలాగే అమావాస్యను కూడా అలాగే అన్నమాట. ఈ తిథులలో 30 ఇప్పుడు ఈ సంవత్సరం మనం గమనిస్తే 30వ తారీఖు పౌర్ణమి 10 గంటల పైన వస్తుంది, మరుసటి రోజు 8 గంటల వరకు ఉంది. దీంట్లో ఏం చేశారు మన పెద్దలు ఏం చెప్పారు, పౌర్ణమి అనేటటువంటి తిథి 30వ తారీఖు ఉంది కాబట్టి ఆ తిథిలో జరిగేటటువంటి క్రియాభాగం, అంటే అది పర్వదినం కాదు, క్రియాభాగం ఏదైతే ఉన్నదో ఆ క్రియాభాగాన్ని అంతా కూడా ఆ రోజు నిర్వహించుకోవాలి. అంటే ఇప్పుడు ఆ రోజు అంటే మనకి ఈ భద్రాకాలం ఇవన్నీ మనకు లేదు, ఇక్కడ లేనప్పుడు మనకు ఒక సమయం ఉండదు, ఏ సమయంలో అయినా సరే రక్షాధారం కట్టుకోవచ్చు. కానీ మరుసటి రోజు తిథి సూర్యోదయం కాలంలో పర్వానికి సంబంధించిన ఉంది. పర్వం అంటే ఏమిటంటే, ఇక్కడ యజ్ఞోపవీత ధారణ చేసుకున్నటువంటి కొత్తగా ఉన్నటువంటి బ్రహ్మచారి ఈరోజు ప్రత్యేకించి అంటే 30 కాకుండా 31వ తారీఖు ఉదయం రోజు ఉపాకర్మ అని అంటాం, అంటే ఈ తను వేసుకున్నటువంటి జండెం ఏదైతే యజ్ఞోపవీతం ఉన్నదో ఆ రోజు తప్పనిసరిగా అతను మార్చాలి. మిగతా రోజుల్లో మార్చినా మార్చకపోయినా ఆ రోజు తప్పనిసరిగా మార్చుకోవాలి. అది ఎప్పటిదాకా 8 గంటల లోపలనే మార్చుకోవాలి. ఎందుకంటే ఉదయం 8 తర్వాత మళ్ళీ ఏమవుతుంది, పౌర్ణమి వెళ్ళిపోతుంది. పౌర్ణమి మొత్తం తిథి అంతా కూడా గమనిస్తే ఎక్కడ ఉన్నది మనకి ఏంటంటే 30వ తారీఖే ఉంది కాబట్టి అన్న చెల్లెళ్ళు కావచ్చు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇంద్రుడు సచీదేవి లాగానే చాలా చోట్ల భార్యాభర్తలు కూడా రక్షాధారం కట్టుకుంటారు, దానికి దోషం లేదు. ఎందుకనంటే రాఖీ అనేటటువంటిది మనం అన్న చెల్లెళ్ళుగా భావించబడుతున్నటువంటిది ద్వాపరం తర్వాత, దానికి పూర్వం నుంచి కూడా ఈ రక్షాబంధనం అనేటటువంటిది ఆ ప్రార్థన చేసి భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా ఆ యొక్క శక్తి అనుగ్రహం ద్వారా తమ భర్త చల్లగా ఉండాలని కట్టినటువంటి సందర్భాలు మనకు పురాణాల్లో ఉన్నాయి.
కాబట్టి ఎవరెవరైనా కూడా లక్షణం కట్టుకోవచ్చు. అలా కట్టుకోకపోతే ఇవాళ చాలా దేవాలయాల్లో మనం బయట ప్రాంతాల్లో కూడా చూస్తూ ఉంటాం, కొన్ని ఆర్గనైజేషన్స్ సంస్థలు ఉన్నాయి, వాళ్ళు చక్కగా ఆరెంజ్ కలర్లో అక్షరాలు వేసి ఒకరికొకరు మొగాళ్ళు మొగాళ్ళు కట్టుకుంటారు. వాళ్ళు అన్న చెల్లెళ్ళు కాదు కదా. పౌర్ణమి రోజే పర్టికులర్గా అంటే మీరు ఇందాక చెప్పినట్టు చతుర్దశిలో వెళ్తే కలిసి రాదు అని అన్నారు కదా, అంటే స్టోరీ ప్రకారం. ఇప్పుడు మామూలుగా చతుర్దశిని పక్కన పెడితే పౌర్ణమితో పాటు మంచివి కూడా అంటే దశమి ఇలాంటివి ఉంటాయి కదా, కానీ ఖచ్చితంగా పౌర్ణమి రోజే రాఖీ కట్టుకోవాలి, రాఖీ పౌర్ణమి రోజే వస్తుంది అని ఎందుకు వచ్చిందంటారు? ఇందాక మనం చెప్పుకున్నటువంటి రెండు మూడు ఉదంతాలు ఇవే తల్లి. మొదటిది ఆ దేవేంద్రుడికి ఆయన భార్య అయినటువంటి సత్యదేవి సరిగ్గా ఆ పౌర్ణమి నాడే ఆ రక్షాబంధనాన్ని నిర్వహించడం కట్టడం ద్వారా భర్త విజయాన్ని సాధించడం అనేటటువంటిది ఒక ప్రక్రియ. కృష్ణుడికి ద్రౌపది కూడా శిశుపాలుడి వధ జరిగిన రోజు శ్రావణ పౌర్ణమి నాడు ఆ రక్షాధారాన్ని కట్టుకోవడం వల్ల ఆ కట్టు కట్టడం వల్ల వచ్చినటువంటి విశిష్టత ఆ రోజే జరిగింది. తర్వాత మనం ఇందాక బలిచక్రవర్తి విషయాన్ని చెప్పుకున్నప్పుడు మహాలక్ష్మి అమ్మవారి విషయంలో మహాలక్ష్మి అమ్మవారు కూడా సరిగ్గా శ్రావణ పౌర్ణమి నాడే ఆ రక్షాధారాన్ని కట్టినట్టుగా మనకి శాస్త్రం ఉంది. కాబట్టి ఆ రోజు ఆ ప్రత్యేకత. ఇప్పుడు దసరాకి వెళ్తే విజయదశమి రోజు ఎందుకు చేసుకుంటామంటే ఆ రోజు అమ్మవారు ఆ రాక్షసుని వధించిన తర్వాత రోజు విజయోత్సవ వేడుకలు ఎలా జరిగాయో ఇలాగే శ్రావణ పౌర్ణమి నాడు కూడా ఈ విశిష్టత జరిగినటువంటి సందర్భంగా ఆ రోజును ప్రత్యేకతగా తీసుకుని ఈ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఈ సంవత్సరం రాఖీ పండక్కి ఎలా ఉందంటారు, అంటే ఏ టైం మనకి కరెక్ట్గా ఉందంటారు? ఈ భద్రాకాలాలు ఇవన్నీ మనకు సంబంధించింది కాదు కాబట్టి ఉదయం 10 గంటల తర్వాత ఎప్పుడైనా సరే రక్షాధారాన్ని లక్షణంగా కట్టవచ్చమ్మా, ఏ ఇబ్బంది లేదు తల్లి. అలాగే స్వామి, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇప్పటిదాకా చాలామంది అంటే ముందుగా రాఖీ కట్టేసుకోవడం, కొరియర్ చేసేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కనీసం సనాతన సాంప్రదాయాన్ని ఆ మాత్రం పాటిస్తున్నారని ఆనందపడాల్సిందే, తప్పిస్తే శాస్త్ర ప్రమాణం తీసుకున్నప్పుడు ఆ ప్రేమ ఆప్యాయత ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఆ రోజు రావాల్సిందే నాన్న. ఇప్పుడు మా చెల్లెలు ఉంది, నెల్లూరు ఉంది, నాకెంత హడావుడి ఉండనండి, నేను రావాలి, నేను వచ్చి కట్టించుకుపోవడం నా ధర్మం. కాబట్టి అంటే దూర ప్రాంతాల నుంచి వాళ్ళు రాలేని పరిస్థితుల్లో కనీసం ఈ సనాతన సంప్రదాయాన్ని గౌరవిస్తున్నారన్న విషయాన్నైనా మనం దృష్టిలో పెట్టుకుని మనము తర్వాత తరాలైన ఇవి తెలుసుకోవడం వల్ల ఇంకా కొంచెం వాళ్ళు ఆ సంప్రదాయాన్ని ఆచరిస్తారన్న ఉద్దేశంతో మనం వదిలేయడమే తప్పిస్తే ఈ విషయాన్ని మనం కాదుకూడదని గట్టిగా అన్నాం అనుకోండి, మొండితనంతో మళ్ళీ ఏమవుతుందంటే అసలే చేయని వాళ్ళు తయారవుతారు. కాబట్టి ఒక రకంగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమని ఆప్యాయతని ఆ విధంగా చూపిస్తున్నారు కాబట్టి సంతోషపడటమే. కానీ వాస్తవం అయితే వాళ్ళ అది సరికాదు, నేరుగా వచ్చి కట్టుకోవడం అనేటటువంటిది ఏమవుతుందంటే తృప్తి, నా కోసం ఒకడు వచ్చాడు కదా, మా అన్న వచ్చాడు కదా, నాకు రక్షణ ఉన్నాడు కదా. కేవలం ఎందుకంటే రక్షాధారం కట్టడం ఉద్దేశం జీవితకాలంలో ఎప్పుడైనా సరే నాకు ఏ సమస్య ఉన్నా ఎలాంటి పరిస్థితి ఉన్నా తను నాకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి ఒక మనోధైర్యాన్ని ఇవ్వగలిగినటువంటిదే రాఖీ పండుగ. ఆ ధైర్యాన్ని ఇవ్వాలనంటే నేను రిజిస్టర్ పోస్టులు పంపిస్తానంటే రేపు ఉదయం ఆవిడకి ఏదైనా సమస్య వస్తే మై డీప్ కాండోలెన్స్ లాంటి మై డీప్ ఇదేని పంపించాల్సింది అంతే కదా. అంటే అక్కడ ప్రేమ ఎక్కడుంది? మరి ప్రేమ అనుబంధాలకు ఆప్యాయతకు మారుపేరైనటువంటి రాఖీ పండుగ ఇది. అంటే కొన్ని కొన్ని సంప్రదాయాలు ఈ భద్రాకాలం ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంలో కలివిడి ఎక్కువవుతుంది. ఎందుకంటే కారణం అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్కువ మంది కాపురాలు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నప్పుడు వాళ్ళు ఆ సంప్రదాయాన్ని పాటిస్తారు. మన వాళ్ళు ఇప్పుడు అటు వెళ్ళారనుకోండి మన సంప్రదాయాన్ని పాటిస్తారు. ఆ పాటించినప్పుడు మిగతా వాళ్ళు దాన్ని కూడా ఆచరించేటటువంటి ప్రక్రియ జరిగినప్పుడే ఇది వస్తుంది. మీకు హోలీ ఉంది, ఎక్కడుంది మనకు రంగులు కొట్టుకునే పద్ధతి? లేదు. మనకి ఎట్లా కొడతాం, మనం ఏం చేస్తాం, కరెక్ట్గా ఆ రోజు వచ్చింది అని అంటే ఉట్టి కొడతాం. అవును. కానీ ఇప్పుడు ఉదయం లేస్తే ఆ రంగులు కొట్టేటప్పుడు కూడా మొహాన్ ఎంత రంగులు కొట్టడం, ఉట్టి కొట్టేటప్పుడు మొహాన్ ఎంత రంగులు ఉంటాయి వాళ్ళ పాపం, ఉదయం నుంచి అంత ఇదైపోయి అంతకుముందు లేదు. ఇది అట్లా సంప్రదాయాలు ఒక్కొక్క చోటకి వ్యవస్థలో వ్యక్తులు మారుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఆచారాలను ఈ ప్రాంతాల్లోకి విస్తృతపరుస్తున్నప్పుడు కొత్త విధానాలు వస్తాయి. కానీ మన ఆచారం మన విధానం అనుకున్నప్పుడు దాన్ని ఎప్పుడు కట్టాలి ఎలా కట్టాలి, కట్టాడు సంతోషంగా సంతోషపడాలి. అయితే
తిది సమయంలో కట్టాల్సి ఉంటుంది. అది చాలా మంది అంటే ముందుగా కట్టేసుకోవడం ఇది వరకు మనం అనుకున్నట్టు చతుర్దశి ఆ టైంలలో మనకి మంచిది కాదు. అంటే పౌర్ణమి రోజు కాకుండా ముందుగా కూడా అంటే వారం ముందు ఇట్లా కట్టేసుకుంటుంటారు దూరం నుంచి వచ్చిన వాళ్ళు, అదంతా సరికాదు అంటారు. పౌర్ణమి నాడే నిర్వహించుకోవాలి. ఇంకా ఎలాంటి అపోహలు ఉన్నాయంటారు స్వామి గారు? ఆడవాళ్ళకి మగవాళ్ళకి మాత్రమే రక్షాబంధనం అనేటట్టు ఉంటుంది అంటుందా, మిగతా వాళ్ళు ఎవరు కట్టుకోకూడదా? లక్షణంగా కట్టుకోవచ్చు, దాంట్లో ఎక్కడ ఇది లేదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళు చక్కగా కట్టుకోవచ్చు. ఇది కట్టుకోవచ్చా కూడదా ఒక అనుమానం చాలామందికి, లక్షణంగా కట్టుకోవచ్చు. అన్న చెల్లెళ్ళ మధ్యలో ఉదయం కట్టచ్చా, సాయంత్రం కట్టచ్చా, మధ్యాహ్నం కట్టచ్చా? ఇప్పుడు తిది ఒకవేళ సాయంత్రం వచ్చింది, సాయంత్రం అంతా పౌర్ణమి ఉంటుంది. పోయిన సంవత్సరం ఏం జరిగిందమ్మా, ఇదే భద్రాకాలం గురించి ఉత్తర భారతదేశంలో ఉత్తరాఖండ్లో ఉండేటటువంటి ప్రధానార్చకులు చెప్పినటువంటి విధానం అయితే ఏం చెప్పారు ఆయన, రాత్రి 8:50 కట్టమన్నారు. కానీ ఈ సంవత్సరం ఏం జరుగుతుంది, రాత్రులు కట్టచ్చా కట్టకూడదా అని అనేక అనుమానాలు వస్తున్నాయి. రక్షాబంధనానికి ఒక సమయము ఒక పద్ధతి కాదు, ఎప్పుడైనా ఎవరైనా కూడా ఒక బంధాన్ని మనం ఏర్పరచుకునే ప్రక్రియ. వాళ్ళకి ఆ పద్ధతి ఉంది కాబట్టి అలా ఆచరిస్తారు వాళ్ళు, ఎందుకంటే ఒక ముహూర్త నిర్ణయం తీసుకోవటం. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నేను పుట్టిన సమయం తీసుకున్నప్పుడు 5:30 అని ఇక్కడ అన్నాను అనుకోండి, ఇక్కడ 5:30 అన్నప్పుడు ఢిల్లీలో అంతే ఉంటుంది, టైం మారుతుంది. ఆ విధానంగా అక్కడక్కడ దేవతల్ని ఎవరెవరు ఏ విధమైనటువంటి విధానము ఆచారాలతో ఆచరిస్తారో ఆ విధానంలో అలా చేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాం, ఇంట్లో కూర్చున్నాం, ఎప్పుడైనా మన వాళ్ళు సత్సంగానికి వచ్చినప్పుడు కూడా చూస్తారు, చూసినప్పుడు ఏముంటుంది, పైన మాకు వస్త్రం ఉండదు, ఎందుకని దేవతార్చన చేసుకునే వాడికి వస్త్రము పైన వాడు. కానీ ఉత్తర భారతదేశంకి వెళ్తే వాడు వస్త్రం లేకపోతే గడగడుగుపోతాడు, చలికి. తేడా ఎక్కడుంది, మనకి ఇక్కడ వేసుకుని లోపలికి వెళ్తే వేడి ఎక్కువ ఉంటుంది. అవును, కాబట్టి విధానాన్ని అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు ఆచారాలు ఇవన్నీ కూడా ఎలా కల్పింపబడ్డాయంటే అక్కడ నడుస్తున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నడపబడ్డాయే కానీ చేసే కార్యక్రమంలో మార్పు ఉండదు. స్వామి, చాలా మంది రాఖీ పండగ అనగానే రాఖీలు బంగారవి వెండివి ఇలా రకరకాలుగా కట్టుకుంటారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు రాఖీ అంటే ఎలాంటిది కట్టాలంటారు? విశేషమైనటువంటి రాఖీ పండుగ నాడు ఉదయం భగవంతుని అంటే పౌర్ణమి తిథి ప్రవేశించిన తర్వాత మనం ఎలాగైతే వివాహాలలో ఈ కంకణ ధారణ ఇవన్నీ ఎలా చేస్తామో, భగవంతుడికి ఎలా నిర్వహిస్తామో, అలాగే ఈ రక్షాధారాన్ని వెండి లేక బంగారం వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎలాగైతే అలాగా ముందు భగవంతుడి ముందు ఉంచాలి. ఆ రక్షాధారాన్ని అమ్మవారికి ప్రార్థన చేసుకుని, ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ యొక్క పూజ నిర్వహించిన తర్వాత ఆ రక్షాధారాన్ని రక్షకుడిగా ఉన్నటువంటి తన సోదరుడు లేక తన భర్త ఎవరికైనా కూడా కట్టవచ్చమ్మా. అలా కట్టి అక్కడ మీకు ఇందాక విశేషంగా ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ఈ రక్షాధారాన్ని ఆయనకు కట్టి ఈయన నుంచి మనం రక్షణ పొందాలి. ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నాం, అమ్మవారు ఆయన రక్షించమని అడుగుతున్నాం, ఆయన మనల్ని రక్షించమని. స్వామి, మనకి ఈ శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమితో పాటు ఇంకా ఏదన్నా ప్రత్యేక విశిష్టతలు ఏమన్నా ఉన్నాయా? శ్రావణ మాసం అంటేనే మీరు గమనిస్తే ప్రతి మాసం కూడా ఆ పేర్లు ఎలా వచ్చాయంటే పౌర్ణమి తిథి ఉంది, ఆ తిథి నాడు ఏ నక్షత్రం వస్తుందో ఆ నక్షత్రానికి సంబంధించి ఆ మాసానికి ఆ పేరు పెట్టారు. అంటే ఇప్పుడు కార్తీక మాసం అని అంటారు, పౌర్ణమి తిథి రోజు కృత్తిక నక్షత్రం వస్తుంది కాబట్టి దానికి కార్తీక మాసం. అలాగే మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి నక్షత్రం ఏమిటి అంటే శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రం పౌర్ణమి తిథి నాడు సరిగ్గా శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి ఏం జరిగింది, ఈ మాసాన్ని శ్రావణ మాసము అన్నారు. భారతీయ సంప్రదాయంలో భర్తకు విశేషం ఒకటి ఉందమ్మా, భార్య ఎప్పుడు కూడా భర్తను గురించి నలుగురికి ఏదైనా చెప్పుకోవచ్చు, ఆవిడ మా ఆయన ఇలా అండి ఇటు చేస్తాడండి అది ఇది నేనే చెప్పచ్చు. కానీ భార్య ముందర భర్తను తిడితే మాత్రం ఆవిడ తెలుగు నిఘంటువుల్లో లేని పదాలను కూడా వాడేస్తారు. అవును, ఎందుకంటే ఆయన మీద అంత అభిమానము ప్రేమ ఉంటుంది. ఇంకో తన భర్తను ఎవరూ కూడా ఒక మాట అంటే ఓర్చుకోదా బిడ్డ. ఎలాగైతే ఉందో అలాగే మహాలక్ష్మి అమ్మవారు కూడా మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి ఆవిడ ఈ మాసంలో విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తూ వరలక్ష్మి వ్రతాన్ని మొదలుకొని ఈ 4 వారాలలో ఇక్కడ మీరు గమనిస్తే 4 లేక 5 శుక్రవారాలు అలాగే మంగళవారాలు ఇవన్నింటిలో కూడా తనకి ఆ భర్తకి ఇష్టమైనటువంటి మాసంలో గనక పూజలు నిర్వహిస్తే అనుగ్రహాన్ని ప్రసాదిస్తాను అని తెలియజేస్తూ పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఎవరైతే వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారో
వాళ్ళకు ఉండేటటువంటి అనేకమైనటువంటి దోషాలను పూర్తిగా నేను తొలగించి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాను అని చెప్పి అనుగ్రహించారు. ఇది కాకుండా పరమ పవిత్రమైనటువంటి విశేషమైనటువంటి అష్టమి తిదినాడు, బహుళ అష్టమి తిదినాడు ఈ జగత్తునంతా కూడా ఉద్ధరించడానికి భగవద్గీత మొదలుకొని అనేకమైనటువంటి చక్కటి శ్లోకాలను మనకు అన్నింటి కూడా ఆ శక్తిని అందించి ఇవాళ రోజు విశేషంగా ఆ యొక్క పరమ పవిత్రమైనటువంటి గురుస్థానంలో ఉంటూ జగద్గురువుగా ప్రసిద్ధిగాంచినటువంటి కృష్ణుడి యొక్క జన్మదినం కూడా సరిగ్గా శ్రావణ మాసంలో. అలాగే మీకు ఇందాక చెప్పాను ఈ పౌర్ణమిలో సంతోషిమాత అమ్మవారు పుట్టినరోజు, హైగ్రీవుడి యొక్క జన్మదినం కూడా ఈరోజే పౌర్ణమి రోజే విశేషంగా వచ్చింది. కాకుండా పిఠాపురంలో మనం గమనిస్తే దత్తాత్రేయ స్వామి వారి యొక్క అవతరణకి సంబంధించి కూడా రేపు అంటే ఈ రాఖీ పౌర్ణమి నాడే ఇవాళ రోజే విశేషంగా ఆయన గురించి ప్రార్థన చేసుకునేటటువంటి ప్రక్రియ, అంటే వాళ్ళు అక్కడ జన్మదిన ఉత్సవాలను అక్కడ నిర్వహిస్తారు. ఇలా అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి పర్వదినాలంతా కూడా మనకి శ్రావణ మాసంలోనే వస్తాయి. ధన్యవాదాలు స్వామి. ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా మీరు చాలా మంచి విషయాలను మా వ్యూవర్స్కి అందచేశారు. అలాగే వరలక్ష్మి వ్రతం గురించి కూడా, ఈ శ్రావణ మాసంలో పూజలన్నిటి గురించి కూడా చక్కగా తెలియజేశారు. మరొక్కసారి మీకు ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు స్వామి. యాక్ట్ టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో ఏ లోటు లేకుండా దినదిన ప్రవర్ధమానంతో ఎప్పుడు చల్లగా మాతృమూర్తులందరూ కూడా దీర్ఘ సుమంగళ యోగంతో ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. శుభం. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూశారు కదా రాఖీ పండుగ యొక్క విశిష్టత గురించి కోటా సునీల్ స్వామి గారిని అడిగి తెలుసుకున్నాం కదా. మీ అందరికీ కూడా ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.